ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో బ్రిటన్ రాజధాని లండన్ నగరం ఒకటి. ప్రపంచ దేశాల నుంచి అనేక మంది లండన్లో ఉద్యోగాలు, చదువుల కోసం నగరానికి వస్తుంటారు. తాజాగా లండన్ నగరంలో ఇంటి అద్దెలు ఆకాశాన్నంటాయి. ఏ స్థాయిలో అంటే, ఆ ధరలు చూసిన జనాలు ఇవేమి ఇంటి అద్దెలరా నాయనా అని తలలు పట్టుకునేంతలా పెరిగిపోయాయి. ప్రస్తుతం లండన్ నగరంలో నెలకు ఇంటి అద్దె 2.5 లక్షల రూపాయలు. నగరం నడిబొడ్డున 3 లక్షల రూపాయలు పెట్టినా ఇల్లు దొరకడం లేదు. ఒకవైపు కరెంటు ఛార్జీలతో సతమతమవుతున్న సామాన్యులు ఇప్పుడు భారీగా పెరిగిన ఇంటి అద్దెలతో ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ధరల కారణంగా లండన్లో సామాన్యుడు నివసించే పరిస్థితి లేకుండా పోయిందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక లండన్లో గతేడాది చివరి 4 నెలల్లో ఇళ్ల అద్దెలు సగటున 2.50 లక్షలకు పెరిగాయని టెలిగ్రాఫ్ డైలీ కథనం ప్రచురించింది. ఇంటి అద్దెలు ఈ స్థాయిలో పెరగడం చరిత్రలోనే ఇదే తొలిసారి అని వెల్లడించింది. అయితే ఇదే అదనుగా లండన్కు చెందిన ఓ బ్యాంకర్ తన ఇంట్లో నిరుపయోగంగా ఉన్న పార్కింగ్ స్థలాలను 6 ఏండ్లపాటు కిరాయికిచ్చి నెలకు 7 లక్షలు సంపాదించినట్లు స్థానిక వార్తా కథనాలు ప్రచురించాయి.